నువ్వు చెప్పిన దాని పెద్ద కలర్ రీచ్మన్ కలర్ రాసి పేపర్లో ఏం చెప్తావా డ్రామా? ఇది వాట్ ఈజ్ యువర్ ఐడియా? ఎవరిని బ్లఫ్ చేస్తూ? చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు. డెఫినెట్గా చెప్తున్నాను ఈ మాట. ఏం మాట్లాడతాడండి? ఏం చేస్తావు నువ్వు? నువ్వు నవీన్ పట్నాయక్ని ఎందుకు కలిసినావు? నువ్వు మళ్ళీ ఎందుకు కలిసినావు? వెళ్ళి ఎందుకు? నీకేమవుతుంది నాకు అర్థం కాదు. నీ ఇష్టమా? నువ్వు మాట్లాడే సొల్లు పురాణం. నాలుగేళ్ళు మోడీ సంకనాక్తావు, మోడీ సంకలే కూర్చుంటావు మోడీ ఒళ్ళో. అప్పుడు అందరం మేము నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము. ఫైన్ మార్నింగ్ నీకేదో ఉల్టా అవుతుంది. నువ్వు కాంగ్రెస్, రాహుల్ గాంధీ సంకనాక్తావు, మళ్ళీ మేమంతా కాంగ్రెస్ పడవన్నా. అంటే ఏంది నాకు అర్థం కాదు నువ్వు మాట్లాడేది. అర్థం ఉందా నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి ఈ డర్టీ పొలిటికల్ లీడర్ని ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు. ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతాడండి, పచ్చి సిగ్గుడ పడాల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కనీసం లజ్జా సిగ్గు అనేది ఉండాలి మనిషికి. ఏం మాట్లాడుతున్నాండి? ఎస్ యూ షుడ్ ఫీల్ అషేమ్డ్, ఐఎమ్ సారీ. ఎందుకంటే హోదా వస్తే ఏమొస్తుంది? ప్రత్యేక హోదా వస్తే అవసరమే లేదు అని ఎవడు వాదించడండి? ఈ మనిషి కదా వాదించండు. ఈ మనిషి ఏం మాట్లాడిండండి? నేను స్వయంగా విన్న టీవీలో రాహుల్ గాంధీ వస్తున్నాడు విజయవాడకి ఏదో ప్రోగ్రాంలు అంటే ఏమి ఇంకెందుకు బతికినామని చూసుకోవడానికి వస్తుండా? ఎందుకు వస్తుండు? ఏం ముఖం పెట్టుకొని వస్తుండు రాహుల్ గాంధీ అని మాట్లాడతాడు. ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ వస్తాడంటే ఏం ముఖం పెట్టుకొని వస్తాడు? అసలు నీదేం ముఖం నాకు అర్థం కాదు. నువ్వు ఏం ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీని వ్యతిరేకించావు? ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ మొడు నువ్వు ఇప్పుడు ఏం ముఖం పట్టుకొని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నావు? నీకు ఓ పాలసీ, ఓ పద్ధతి, ఓ కన్సిస్టెన్సీ ఉందా నీకు? ఓ మాట మీద నిలబడే తత్వం ఉందా? ఒక మనిషిలాగానే మాట్లాడుతున్నావాను. ఏంది అసలు నాకు అర్థం కాదు. ఇంత డర్టీయెస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ ద కంట్రీ, ఐఎమ్ టెలింగ్ యూ వితౌట్ ఎనీ డౌట్. ఎన్ని పచ్చబద్ధాలు ఉంటాయని ఎంత మోసం అండి ప్రజలను, పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలను. నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, సిగ్గుపడాలి. ఆంధ్రప్రదేశ్ సెక్రటరీకి ఏదో ఫౌండేషన్ ఇచ్చినాడు. ఫౌండేషన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ర్యాప్ట్ టెక్నాలజీ ఇస్తున్న ఫౌండేషన్ అంటారు. ఒక 1000 బంగ్లాలు నేను హైదరాబాద్. అవునా? గవిగాదికి వీకర్ సెక్షన్ ఇల్లు కట్టామా మనం? బలహీన వర్గాల గృహ నిర్మాణంలో ఎక్కడెక్కడైతే రేగడి నేలలు ఉంటాయో అక్కడంతా ర్యాప్ట్ ఫౌండేషన్ ఇస్తాం. గింత గింత అద్వానమా? గింత అబద్ధమా? ఇప్పుడు భగీరథలు కట్టే ట్యాంకులు ఉన్నాయి కదా, 18,000 ట్యాంకులు, 38,000 ట్యాంకులు, వాటన్నిటికి ర్యాప్ ఫౌండేషన్ ఉంటుంది. ఇప్పుడు సిరిసిల్ల కలెక్టర్ బిల్డింగ్ కడుతున్నాం, దానికి ర్యాప్ ఫౌండేషన్ వేస్తున్నాం. ఆడ రేగండేళ్ళు నిజామాబాద్ హాస్పిటల్ కూడా ఇప్పుడు ర్యాప్ ఫౌండేషన్లో కడుతున్నారు. ఆల్రెడీ కడుతున్నాం, కట్టింది ఆల్రెడీ. హుసేన్ సాగర్ చుట్టుండే బిల్డింగ్లు ఏమైనా హైదరాబాద్ ఆ రైల్వే ట్రాక్ యువతలు దిక్కు అన్ని ర్యాప్ ఫౌండేషన్. మీరు రియల్ ఎస్టేట్ ఏమైనా చెప్తారు ఈ సంగతి. దానికి ఇంత పేపర్లలో పెద్ద అడ్వర్టైజ్మెంట్, ఇంత పచ్చబద్ధమా? ఇంత మోసమా? ఈ అబద్ధాల మీద బతకాను ఈ రాజకీయం. అరే ఇంత ఏది పడుతుంది? ఎప్పుడు పడితే అప్పుడు మన ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు. డబ్బా కొట్టేసి రెండు బాకాలు ఉన్నాయి, గంటే ఏం లేదు. ఓ 2-3 బాకాలు ఉన్నాయి కాబట్టి ఏ నిజంగా కొడతలేరా? డబ్బా బాకాలు ఉత్తలేరా? ఆయన చెప్పేది నిజమనుకునే భ్రాంతి కలిగేటట్టు రాస్తారు వీళ్ళు. ఆ ఫోటోలు, కలర్ ఫోటోలు, కథలు ఎంత ఎంత దుర్మార్గం మనిషి అండి. యూజ్ అండ్ త్రో నంబర్ 1. మొన్న పాపం అమాయకురాలు అమ్మాయిని తీసుకొచ్చి హరికృష్ణ బిడ్డను పెట్టాడు. హరికృష్ణ సావును కూడా హరికృష్ణ శవం మీద పేరాలు ఎదుర్కొన్న రాజకీయం కాదు చంద్రబాబు నాయుడుది. అవునా కదా? ఇప్పుడేమైనా చేస్తావా అమ్మాయికి? నీకు నిజాయితీ ఉందా? ఏం చేయడు? అంతకుముందు హరికృష్ణ లేదు, హరికృష్ణ బిడ్డ లేదు. ఆయన సావంగానే దాని మీద సొమ్ము చేసుకోవచ్చు అని చెప్పి, ఆయన సావు సింపతిని సొమ్ము చేసుకోవచ్చు అని. అంత నీచ రాజకీయ నాయకుడు, ఇంతగా నీచత్వం ఉంటుందా? ఇప్పుడు ఏమో చేస్తారా మరి అమ్మాయి? చేయడు, డెఫినెట్గా చేయడు. అంటే వాడుకోవాలి ఆ లక్షణం మనం పనికొస్తే వాడుకోవాలి, లేకపోతే వదిలేసారు ఫినిష్. ఇంత రాక్షసంగా, ఇంత నీచంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజులు అయిందండి అసలు. హైకోర్టు విభజన మీద కూడా ఇప్పటికీ 45 రోజులు అయింది. నువ్వు ఎక్కడ పండుకున్నావు?
సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మిమ్మల్ని ప్రౌడ్ చేస్తారా? ఇంకా ఎబో సుప్రీంకోర్టు ఏమైనా ఉంటుందా ఇండియాలో? దాన్ని చేయాలంటే ఓన్లీ రాజ్యాంగ సవరణని పార్లమెంట్కి చేయాలి, ఇంకెవరు చేయలేరు. సుప్రీంకోర్టు తీర్పు నీ కోర్టు ఎప్పుడో సెపరేట్ అయిపోయింది, జనవరి 1st నుంచి పోవాలని చెప్పి తెలియదా? ముఖ్యమంత్రి కాదా నీకు, చీఫ్ సెక్రటరీ సెక్రటరీ లేదా చెప్పడానికి పరిజ్ఞానం లేదా? హడావుడు ఎట్లయిద్దండి ఇది? ఇంకో మాట ఏంటంటే, నువ్వు ఎన్ని రోజులు బ్లఫ్ చేస్తావు? నేను ఇలా అసలు సంగతి చెప్తున్నా. ఇప్పుడు ఏం చేస్తానండి, దిక్కుమాలిన శ్వేతపత్రాలు విడుదలైస్తాను. అందులో ఏం డబ్బా కొట్టుకుంటాడు? ఎన్ని రోజు చేసినట్టు, ప్రపంచంలో ఇక్కడ చేయనట్టు, వేరే రాష్ట్రం చేయనట్టు డబ్బా కొట్టుకుంటుంది. ఇంకో పక్కన నేను శివప్రసంగం, నాకు ప్రత్యేక హోదా కావాలి. నీ హోదా కరెక్టా, నీ శ్వేతపత్రం కరెక్టా, ఏది కరెక్ట్? ఏది నమ్మాలా జనం? ఇంత బ్లఫా? ఇంత పెద్ద మోసమా? నేను మీడియాను కూడా ప్రార్థిస్తున్నా దయచేసి, ఇంత డర్తీ రాజకీయ నాయకులను చీక్ చెందడాలి మీరు. ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ కావచ్చు, మంచిది కాదండి, సమాజానికి మంచిది కాదు. ఇటువంటి దుర్మార్గపూరితమైనటువంటి విషపూరితమైనటువంటి పచ్చి అబద్ధాలతో కూడుకున్న రాజకీయం ఎవరికి కూడా శ్రేయస్కరం కాదు, మంచిది కాదు. ఇంకొకటి ఏంటంటే, కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్దంటాడు. ఇవి రాజ్యసభ మా ఫ్లోర్ లీడర్, మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు, వేరే ఎవరు అలా తప్ప మంచి కాదు. డాక్టర్ కె కేశవరరావు రాజ్యసభలో ఈ వెంట ఆన్ రికార్డ్, దయచేసి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి, మేము తెలంగాణ వాళ్ళ మీద సపోర్ట్ చేస్తున్నాము. నేను ఒక 100 సార్లు చెప్పింది, కేశవరరావు గారు రాజ్యసభలో ఫ్లోర్లో చెప్పింది, కవిత ఎంపీ చెప్పింది, ఓ లోక్సభలో మా లీడర్ జితేందర్ రెడ్డి చెప్పిన ఆన్ రికార్డు చెప్పింది. మేము చెప్పింది బయట కాదు, బజార్లో కాదు, లోక్సభలో చెప్పినాము, రాజ్యసభలో చెప్పినాము. దాన్ని తిమ్మిని బమ్మిని చేసి ఇప్పుడు కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్ద, నేను ఎందుకు వద్దంటున్నా? ఈవెన్ టుడే అవసరమైతే నేను ప్రధానమంత్రికి లెటర్ రాస్తా, ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అని. అక్కడ ఏముందండి, యాక్ట్లో ఒక సత్యం ఉంది, మేము అదే చెప్పినాం. యాక్ట్లో ఒక సత్యం ఏంటంటే, రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 94 మీరు రాసుకోవాలి. 94లో సెక్షన్ 94లో 1 and 2 యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది, పరిశ్రమలకు సంబంధించినటువంటి రాయితీలు ఇన్సెంటివ్స్ ఇస్తే 2 రాష్ట్రాలకు ఇవ్వాలి అని స్పష్టంగా ఉంది. మేము చెప్పింది ఏంటంటే, పరిశ్రమలకు సంబంధించిన రాయితీలు 2 రాష్ట్రాలకు ఇస్తూ యాక్ట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి, వెల్కమ్ అని చెప్పినాం మేము. ఇది ఒక పక్క. రెండవది అసలు రహస్యం, పచ్చి అబద్ధాల కోరు చంద్రబాబు నాయుడు, పచ్చి అబద్ధాల కోరు. ఎస్, ఏమైందండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయింది. విడిపోయిన తర్వాత ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చింది, వేణుగోపాల్ రెడ్డి గారు మన దగ్గర పనిచేసిన అధికారే, దానికి చైర్మన్గా వచ్చారు. మా బాధలు మేము చెప్పుకున్నాం, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నాం. చెప్పుకుంటే వారు కూడా కడప జిల్లా, ఇవాళ వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన చాలా టాప్ పర్సనాలిటీ, నేను ఆంధ్ర అనను, బట్ హీ బిలాంగ్స్ టు కడప డిస్ట్రిక్ట్. ఆయన కూడా దయదలిచి, సరే కొంత హైదరాబాద్ పోవటం వల్ల ఒక అపోహ, అది అతను ఏమైనా పక్క పెడితే, పోవటం వల్ల కొంత వీళ్ళకి ఆదాయం తగ్గే ఆస్కారం ఉంటుంది, అందుచేత వీళ్లకు ఒక 5 ఏళ్ల పాటు ఈ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ వర్తించని రోజులు కొంచెం డెఫిసిట్ బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది, లోటు బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి వీళ్ళకు ఒక 24,000 కోట్లు ఈ 5 ఏళ్లలో ఇవ్వండి అని చెప్పింది. యథాతథంగా కేంద్రం దాన్ని అమలు చేస్తూ ఉంది. వాళ్ళు తెలంగాణకు ఎంత వస్తుందో ఉజ్జాయింపుకి లెక్కగట్టి దానికి సమానంగా కేంద్రానికి రికమెండ్ చేసినట్టు కేంద్రం ఆ డబ్బులు ఇస్తుంది. వేరే ద డెఫిసిట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు, ఆయన ఆస్కింగ్ యూ, ఇజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ దట్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా హెస్ రికమెండెడ్ 24,000 crores ఫర్ యూ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ గివింగ్ యూ దట్ మనీ? అబద్ధమైంది, నిజం కాదా? ఆ డబ్బులు నువ్వు తీసుకుంటలేవా? మరి నువ్వు ఎందుకు బీదారు పరుస్తున్నావు? నీకు చక్కగా పరిపాలించరాక, నీకు తెలివి లేక, నీకు చేతగాక, ప్రజా సంక్షేమం మీద దృష్టి లేక, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేటువంటి పరిస్థితి లేక, విపరీతమైన కరప్షన్ ఉంది నీ దగ్గర, ఇవన్నీ దుర్మార్గాల వల్ల, ఈ జాడ్యాల వల్ల నువ్వు చేసేది చేయలేక, ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఇతరుల మీద పడి ఏడుస్తావాను. నువ్వు చెప్పేది నిజమా?
ఫ్యాక్ట్ కాదా ఇవన్నీ? కఠోరమైనటువంటి నిజాలు కావా? నీ పరిస్థితి రాజకీయంగా చూస్తే అట్లా అనవసరంగా హోదా వద్దని నువ్వే అంటావు, హోదా కావాలని నువ్వే అంటావు. అది ఏది నమ్మాలి నిన్ను? హోదా అన్న జైలేస్తానడు, అవన్నీ ఉన్నాయి టీవీ ఫుటేజ్లు ఉన్నాయి. హోదా సంజీవిని కాదు, సంజీవిని కాదు, అదే అంత చేయదు. హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చిన ఏమైంది, పలందానికి ఇచ్చిన ఏమైంది అని మాట్లాడు. అంటే నువ్వు ఏది కరెక్ట్ అన్నట్టు నాకు అర్థం కాదు. నువ్వు ఫర్ హోదానా యాంటీ హోదా? ఇవ్వని కాదు, నువ్వు ఫర్ హోదా కాదు, యాంటీ హోదా కాదు, నువ్వు ఫర్ చంద్రబాబు నాయుడు. నీ స్వార్థం, పచ్చి స్వార్థపరుడు నువ్వు. నీ రాజకీయ స్వార్థం కోసం దేన్నైనా బలి తీసుకుంటావు, ఎంతకైనా దిగజారుతావు. నీకు విలువ లేదు, నీతి లేదు, జాతి లేదు. ఎస్, దిస్ ఈజ్ లైక్ ఎ పర్సన్ యు ఆర్. యు ఆర్ బిఫోర్ ద నేషన్ టుడే. యూ ఓన్లీ రిజెక్ట్ ద హోదా అండ్ యూ ఓన్లీ డిమాండ్ ద హోదా. ఏది నాకు అర్థం, ఏది నిజమనుకోవాలా? నేనేమంటున్నాను, నేను ఎవరికి మెయిల్ చేయాలి? నీకెందుక? మరి నువ్వు మెయిల్ చేసినప్పుడు ఏమైంది? నాలుగేళ్ళు సంక్రాంతి కదా మోడీది, అప్పుడేమైంది మరి? నేను మెయిల్ చేస్తానా కీడు చేస్తానా అనేది వేరు సంగతి. నువ్వు అడ్డం పొడవు పెట్టుబడతాడు, నీ తాటి మాటలు నాలుగ పెట్టుకొని మాట్లాడితే నువ్వు నాలుగేళ్ళు సపోర్ట్ చేసిన నీతేమైంది? ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.